ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇల్లు కట్టించాడో 46 లక్షల మందికి ఇల్లు కట్టించాడో మళ్ళీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు ఉండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేస్తుంది కట్టకుండ్రి కొట్లాడాలి बस चार्जील असल इत कन्न वसूल पेदोल बतके ఇల్లు కట్టలేదు గానీ ఇల్లు మీద టాక్సులు మాత్రం వసూలు చేస్తాడట. ఆ పేపర్ పెట్టిపోయిందా? ఆ ఉంటామా? అవును. అందుకే చెప్తున్నాం. అందుకే చెప్తున్నాం ఈసారి కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి. రాజశేఖర్ రెడ్డి బిడ్డను దీవించండి. రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిలబెట్టడమే కాదు రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి పథకాన్ని ఆరోగ్యశ్రీ పథకమైన फीज रीइंबर्समेंट राजशेखर रेड्डी गारी प्रति पथकानी मल्ली राजशेखर रेड्डी बिड्डा निलबेडुतुंदी आशीर्वदिंचंडी एलागैते राजशेखर रेड्डी गारु ముసలోలందరికీ పెన్షన్లు ఇచ్చాడు ఇంట్లో ఒక్కరికి కాకుండా మళ్ళీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది ముసలోళ్ళకు పెన్షన్లు ఎంత మంది అర్హులు ఉంటే అంత మందికి మనిషికి 3000 రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇస్తుంది మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబం పక్షన రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడుతుంది తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసమే పని చేస్తుంది అని ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాట ఇచ్చి చెప్తుంది మరొకసారి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది పేదవాడి నడ్డి విరిచే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అందుకే చెప్తున్నాం ఈ కేసీఆర్ నియంత పాలన పోవాలి వైఎస్ఆర్ సంక్షేమ పాలన రావాలి ఈ కేసీఆర్ అక్రమ అవినీతి పాలన పోవాలి వైఎస్ఆర్ సంక్షేమ పాలన రావాలి అందుకే చెప్తున్నాం మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం అది కూడా 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఆయుధం అందుకే ఆలోచన చేసి ఓటు వేయండి ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి మీ డబ్బులే ప్రాజెక్టుల పేర్లు చెప్పి రైతుల పేర్లు చెప్పి చేస్తున్న కమిషన్లు తీసుకున్న డబ్బులే అవి అవినీతి డబ్బులే మీ డబ్బులే తీసుకోండి కానీ ఓటు ఎవరికి వేస్తాము అన్నది మాత్రం మీరు ఆలోచన చేసుకోండి దావా చేసుకుంటూ మొత్తం పైసలు అవును దావా చేసేప్పుడు పంచుతాడు అవును పంచుతాడు అన్నా తీసుకోండి పైసలు మీయే తీసుకోండి కానీ కానీ ఓటు ఎవరికి వేయాలి అన్నది మాత్రం మీరు ఆలోచించుకోండి ప్రజల కోసం నిలబడే వాళ్ళకు ఓట్లేస్తేనే మీ జీవితాలు బాగుపడతాయి మీ బిడ్డల జీవితాలు బాగుపడతాయి రాజశేఖర్ రెడ్డి గారు మంచి మనిషి కాబట్టి మీరు అలాంటి వాళ్ళకు ఓటు వేస్తే రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకున్నంత కాలం మీకు సేవ చేస్తాడు చచ్చిపోయేటప్పుడు కూడా మీకు సేవ చేస్తూనే చచ్చిపోయాడు అలాంటి వాళ్ళని ఎన్నుకుంటే మీ జీవితాలు బాగుపడతాయి మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి మీకు ఇల్లులు వస్తాయి మీకు పెన్షన్లు వస్తాయి అందుకే చెప్తున్నా రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను మా నాన్న చేసినట్టుగా నేను చేస్తా మీరు అవకాశం ఇవ్వాలి మీరు ఆశీర్వదించాలి రాజశేఖర్ రెడ్డి బిడ్డను